हाय फ्रेंड्स अंदर की नमस्कार। केन्द्र प्रभुत्वं पीएम किसान पथका संबंधी कोत्त रजिस्ट्रेशन प्रारंभिंचडं जरिगिंदि। निन्नटि रोजुन ओटीपीलु अनेदि सक्रमंगा रालेनि कारणंगा नेनु वीडियोलु अयिते अप्लोड अनेदि चेयलेदु। ई रोजुन ओटीपीलु अनेदि वस्तुन्नायि, दीनिकि संबंधिंचि कोन्नि कंडीषन्लु अयिते तीसुकुरावडं जरिगिंदि। पूर्तिगा बैंक अकौंट विवरण अनेदि ई यॊक्क रजिस्ट्रेशन्लु अयिते तोलगिंचडं जरिगिंदि। बैंक अकौंट विवरण अनेदि मीकु एंटर अनेदि चेयकपोयिना कूडा डब्बुलु अनेदि मीकैते रावडं जरुगुतुंदि। ई संवत्सरं कोत्तगा कोन्नि ఆప్షన్లు అయితే తీసుకురావడం జరిగింది। ఈ యొక్క ఆప్షన్ లో మీరు ఏ ఒక్క మిస్టేక్ అనేది చేసినా కూడా, అంటే మీ యొక్క పంట పొలాల వివరాల్లో కొన్ని కండిషన్లు అయితే పెట్టడం జరిగింది, ఆ కండిషన్లు అనేది మీరు ఏ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోవాలనే విషయాలకు సంబంధించి కూడా నేను మీకు పూర్తిగా సమాచారం అయితే అందజేస్తాను। మీరు ఇప్పటివరకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది। ఇక పీఎం కిసాన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ గనుక చూసుకున్నట్లయితే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ దగ్గర మనం క్లిక్ అనేది చేసినట్లయితే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది। ఇక్కడ మీరు రూరల్ లేకపోతే అర్బన్ ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ నేను రూరల్ అనేది సెలెక్ట్ చేశాను। ఇక్కడ తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి। నేను నా ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను। ఇక్కడ మొబైల్ నంబర్ అనేది మీరు ఏ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు, అంటే మీకు ఓటీపీ ఏదైతే మొబైల్ కు వస్తుందో ఆ ఓటీపీ గనుక ఆ ఓటీపీ కి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి। ఫర్దర్ గా మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ లో ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా, లేదా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క నంబర్ ద్వారా మాత్రమే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది। కాబట్టి ఏదైతే మీకు వర్కింగ్ లో ఉన్న మొబైల్ నంబర్ ఉందో ఆ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ మాత్రం, అంటే ఇక్కడ ఏదైతే నంబర్స్ ఇచ్చారో ఆ యొక్క నంబర్లు అనేది తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి। ఎంటర్ చేశాను, గెట్ ఓటీపీ మీద నేను క్లిక్ చేస్తున్నాను। క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక మెసేజ్ వస్తుంది, ఓటీపీ హ్యాస్ సెండ్ టు యువర్ మొబైల్ నంబర్, అంటే మనం ఇక్కడ ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నంబర్కు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది। నాకు ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది, ఎంటర్ చేశాను। ఇక్కడ మీరు ఈ యొక్క క్యాప్చర్ కూడా తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి। ఎంటర్ చేశాను, సబ్మిట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను। ఇక్కడ మీరు ఏదైనా సరే ఒక మిస్టేక్ చేసినా కూడా మీకు ఫర్దర్గా తర్వాత ఓటీపీకి సంబంధించిన మెసేజ్ అని మీకైతే రాదు। ఏదైనా సరే ఇక్కడ ఓటీపీ తప్పుగా ఎంటర్ చేసినా, ఈ యొక్క క్యాప్చర్ని తప్పుగా ఎంటర్ చేసినా కూడా మీకు ఇన్వాలిడ్ ఓటీపీ లేకపోతే ఇన్వాలిడ్ టెక్స్ట్ అనేది వస్తుంది। ఇక్కడ నేను అన్ని కరెక్ట్గా ఎంటర్ అనేది చేశాను, కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఓటీపీ, అంటే ఇక్కడ ఓటీపీ అనేది నాకు ఆధార్ కార్డు కంటే ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డు ఇచ్చానో ఆ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వెళ్తుంది। ఈ ఓటీపీని ఇక్కడ మనం సక్రమంగా ఎంటర్ అనేది చేయాలి। ఇందులో కనుక తప్పులు కనుక మనం ఎంటర్ చేసినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ అనేది కాదు। ఇక్కడ నేను ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ అనేది చేసి వెరిఫై ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేశాను। చూసారు కదా, ఇక్కడ నేను క్యాప్చర్ అనేది తప్పుగా ఎంటర్ చేశాను, కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది। ఇక్కడ నేను ఈ మరొకసారి ఈ యొక్క క్యాప్చర్ అనేది తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేస్తున్నాను। ఎంటర్ చేశాను, వెరిఫై ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేశాను। నాకు ఫైనల్గా పీఎం కిసాన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అనేది అయిపోవడం జరిగింది। ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని కండిషన్లు అనేది ఏమిటి, మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పూర్తిగా మనకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన వివరాలు అనేది తొలగించడం జరిగింది, అలాగే మనకు ఇక్కడ ల్యాండ్ వివరాలు అనేది ఎంటర్ చేసే సమయంలో మీ యొక్క ల్యాండ్ అనేది 2019కి ముందు ఉందా లేకపోతే 2019కి తర్వాత రిజిస్టర్ చేసుకున్నారా, అలాగే మీ యొక్క పట్టాకు సంబంధించిన ఆర్ఎఫ్ఏ నంబర్ అనేది ఉందా, ఉన్నట్లయితే ఏం చేయాలి, లేకపోయినట్లయితే ఏం చేయాలి అనే విషయాలకు సంబంధించి, అలాగే మీకు ల్యాండ్ అనేది ఎవరి ద్వారా వచ్చింది అనే విషయాలని, అలాగే మీకు ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ తప్పనిసరిగా మీరు అయితే ఎంటర్ చేయాలి। చూసారు కదా, మనం ఎప్పుడైతే ఆధార్కి సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే రావడం జరుగుతుంది। ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్లో మనకు సంబంధించిన స్టేట్ అనేది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకుంటాం, కాబట్టి ఇక్కడ మనకు సంబంధించిన డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత సబ్ డిస్టిక్ మనకు సంబంధించిన మండలం ఏదైతే ఉందో ఆ మండలం సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ అనేది కూడా తప్పనిసరిగా మీరు మండలం పేరే సెలెక్ట్ అనేది చేసుకోండి, ఇకపోతే మెయిన్గా మీకు సంబంధించిన విలేజ్ ఏదైతే పంచాయతీ కిందకు వస్తుందో ఆ విలేజ్ అనేది మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి। ఇక్కడ మెయిన్ గా ఫార్మర్ పర్సనల్ డీటెయిల్స్, అంటే ఎవరైతే అప్లై అనేది చేస్తున్నారో ఆ రైతుకి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే తప్పనిసరిగా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది। ఇక్కడ మనకు సంబంధించిన జెండర్ అనేది, అలాగే మన పేరు అనేది, మనకు సంబంధించిన ఆధార్ నంబర్ లో ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ రెండు వివరాల ఆధారంగా ఈ యొక్క డీటెయిల్స్ మనకైతే రావడం జరుగుతుంది। ఇందులో మనం మార్చడానికి ఎటువంటివి అయితే ఉండదు, ఇక్కడ మనకు సంబంధించిన పేరు, అలాగే మేల్, జెండర్, అలాగే మనకు సంబంధించిన అడ్రస్ అనేది మార్చలేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చలేము, అలాగే మనకు సంబంధించిన పిన్ కోడ్ కూడా మనం మార్చేదానికి ఉండదు। ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఆటోమేటిక్ గా మనకు సంబంధించిన డీ కోడ్ అనేది అయిపోయి ఉంటుంది। ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీ దగ్గర మీకు సంబంధించి ఏదైతే
క్యాష్ అనేది వస్తుందో దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫార్మర్ టైప్ కనుక చూసుకున్నట్లయితే స్మాల్ అంటే 1 నుంచి 2 హెక్టార్ లోపల కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రైతు, లేకపోతే అదర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఎన్ని హెక్టార్ల పొలం అనేది ఉందో ఎంటర్ చేయాలి. ఇక్కడ స్మాల్ అనేది సెలెక్ట్ చేశాను. ఆధార్ కార్డుకి సంబంధించిన వివరాలు ఇక్కడ, ఆధార్ కార్డు అనేది మనకు ఆటోమేటిక్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కూడా మనం మార్చేదానికి వీలు అనేది ఉండదు. ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది వస్తుంది, అలాగే ఇక్కడ అడ్రస్ కూడా మార్చేదానికి అనేది ఉండదు. ఇక్కడ ఫాదర్ లేదా మదర్ లేదా హస్బెండ్కి సంబంధించి ఎవరో ఒకరికి సంబంధించిన పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ నేను పేరు అనేది ఎంటర్ చేశాను, అలాగే ల్యాండ్ రిజిస్టర్డ్ ఐడి. ఇక్కడ చూసుకున్నట్టయితే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది అడుగుతుంది. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడికి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క పంట పొలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ అనేది ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు సంబంధించిన ల్యాండ్ వివరాలు అనేది సీడింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్కి సంబంధించి తాజా మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ వివరాలు అనేది మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లో, అలాగే మనకు సంబంధించిన ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన మీ భూమి వెబ్సైట్లో వివరాలు మ్యాచ్ అనేది అవ్వాలంటే మాత్రం ఇక్కడ మనకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తప్పనిసరిగా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే వారికి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయకుండా వేరొకరికి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ తో ఎంటర్ అనేది చేసి అప్లోడ్ అనేది చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ వివరాల్లో మీ యొక్క పేరు అనేది తప్పుగా ఉంటుంది కాబట్టి, అంటే వేరొకరికి సంబంధించిన వివరాలు అనేది ఉంటాయి కాబట్టి మీకు సంబంధించి తప్పనిసరిగా పిఎం కిసాన్కి సంబంధించిన పేమెంట్ అనేది రాదు. ఇక్కడ మీకు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటున్నాయో అవి మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి. నేను రఫ్ గా ఏదో ఒక నంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు నంబర్ కూడా మనం ఎంటర్ అనేది చేయాలి. ఈ రేషన్ కార్డు నంబర్ ఎందుకు ఎంటర్ చేయాలంటే మన కుటుంబంలో ఎంతమంది పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకోవడం కోసం కొత్తగా రేషన్ కార్డు నంబర్ అయితే తీసుకుంటున్నారు. ఈ రేషన్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో, అందరికీ సంబంధించిన పంట పొలాలు ఎంతున్నాయి, అలాగే వారందరికీ సంబంధించి పిఎం కిసాన్ పథకానికి అప్లై అనేది చేసుకున్నారా, ఒకవేళ వారి కుటుంబంలో అంటే ఈ రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో వేరొకరు కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఒకరికి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నిలిపేయడం జరుగుతుంది, వేరొకరికి అమౌంట్ అనేది నిలిపేసి మీకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఒక రేషన్ కార్డు ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం మార్చడానికి వీలు అనేది ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ మాన్ధాన్ యోజనకు సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారా, అంటే మనకు పిఎం కిసాన్ మాన్ధాన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు 60 సంవత్సరాలు పూర్తి కనుక అయినట్లయితే ప్రతి నెల మనకు 3000 రూపాయలు పెన్షన్ అనేది కావాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయండి. ఇలా ఎస్ అనేది మీరు అయితే క్లిక్ చేసినట్లయితే మనకు పిఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడైతే పడతాయో ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి అమౌంట్ అనేది కట్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే మీరు ప్రతి నెల ఎంత కొంత అమౌంట్ అనేది మీరు చెల్లించినట్లయితే మాత్రం పిఎం కిసాన్ మాన్ధాన్ యోజన పథకం ద్వారా మీకు ప్రతి నెల 3000 రూపాయలు అనేది 60 సంవత్సరాలు పూర్తి అనేది అయిన వారందరికీ సంబంధించి పేమెంట్ అయితే వస్తుంది. మీరు కనుక వద్దు అనుకున్నట్లయితే ఇక్కడ నో అనేది క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మాత్రం ప్రతి నెల మీరు కొంత అమౌంట్ అనేది మీ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా కట్ అనేది అవుతుంది. ఒకవేళ మీకు పిఎం కిసాన్ కి సంబంధించిన పేమెంట్ అనేది రాకపోయినా కూడా ఆటో డెబిట్ ద్వారా మీకు సంబంధించిన పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ద్వారా కట్ అనేది అవుతుంది కాబట్టి మీరు వద్దు అనుకున్నట్లయితే నో అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓనర్షిప్ ల్యాండ్ హోల్డింగ్ అనేది సింగిల్ లేకపోతే జాయింట్, అంటే ఇద్దరికి లేదా ముగ్గురు కనుక ఈ యొక్క పంట పొలం లింక్ కనుక అయి ఉన్నట్లయితే జాయింట్ అని, లేదా మీ యొక్క పేరు మీద కనుక ఈ యొక్క పంట పొలం కనుక ఉన్నట్లయితే సింగిల్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మెయిన్గా మీకు సంబంధించిన సర్వే డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా మీరైతే ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యాడ్ మీద మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. యాడ్ అనేది మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ల్యాండ్ వివరాల ఆధారంగా మాత్రమే మీకు ముఖ్యంగా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇది కూడా నేను మీకు అయితే తెలియజేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వే లేదా ఖాతా నంబర్ అనేది ఇక్కడ తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ నేను సర్వే నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ చేశాను. అలాగే ఖాతా నంబర్ లేదా డాగ్ నంబర్ అడుగుతుంది, అది కూడా మీరు ఇదే నంబర్ అయితే ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏరియా ఇన్ హెక్టార్ అని ఉంది. ఉదాహరణకు గూగుల్లో ఎకర్ టు హెక్టార్ కన్వర్టర్ అని క్లిక్ చేయండి. ఉదాహరణకు 2 ఎకరాలు కనుక ఉన్నట్లయితే ఇక్కడ 2 ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా హెక్టార్లోకి కన్వర్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇది మనం కాపీ అనేది చేసుకుని ఇక్కడ పిఎం కిసాన్కి సంబంధించి ఇక్కడ ల్యాండ్ వివరాల దగ్గర మనం ఇది ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ల్యాండ్ ట్రాన్స్ఫర్ స్టేటస్ అంటే మీకు పట్టాదారు పాస్ పుస్తకం అనేది 2019 2/1 ముందు వచ్చిందా, లేకపోతే 2019 2/1 తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిందా అనేది మీరైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 2019 2/1 ముందు కనుక మీకు పట్టాదారు పాస్ పుస్తకం కనుక వచ్చినట్లయితే ఇది సెలెక్ట్ అనేది చేయండి. ఒకవేళ మీకు 2019 2/1 తర్వాత కనుక వచ్చినట్లయితే ఇది మీరైతే తప్పనిసరిగా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పట్టా నంబర్ అనేది ఆర్ఎఫ్ఏకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎస్ అని లేకపోతే నో అనేది మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ ల్యాండ్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ల్యాండ్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీకు ఈ యొక్క పంట పొలం అనేది ఏ విధంగా వచ్చింది, అంటే హస్బెండ్ చనిపోయినట్లయితే మహిళకు వచ్చిందా, లేకపోతే తండ్రి వల్ల
కొడుక్కి వచ్చిందా, లేకపోతే తండ్రి చనిపోవడం వల్ల కొడుక్కి వచ్చిందా, లేకపోతే వేరొక పర్పస్ ద్వారా మీకు సంబంధించి గిఫ్ట్ గా ఇచ్చారా, లేకపోతే ల్యాండ్ అనేది మీకు ఎవరైనా సరే అలాట్ అనేది చేశారా, ఈ యొక్క రీజన్స్ మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ మెయిన్ గా నేనైతే గిఫ్ట్ కింద అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ డేట్ వెస్టింగ్ అంటే మీకు ఏదైనా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిందో ఆ యొక్క తేదీని కూడా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ డేట్ దగ్గర చూసుకున్నట్లయితే నేను డేట్ అనేది వేస్తున్నాను 29/2019 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ యాడ్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా నేను ఏదైతే ఎప్పుడైతే యాడ్ బటన్ మీద క్లిక్ చేశానో నాకు సంబంధించిన సర్వే నంబర్ అలాగే ఇక్కడ ఎన్ని ఏకర్స్ అనేది ఉంది, ల్యాండ్ ట్రాన్స్ఫర్ స్టేటస్ దగ్గర 0 అనేది వచ్చింది, అలాగే గిఫ్ట్ కింద వచ్చినట్లు, అలాగే ఏ తేదీన ట్రాన్స్ఫర్ అయింది దానికి సంబంధించి ఆధార్ నంబర్ అనేది ప్రస్తుతానికి అయితే నాట్ అవైలబుల్ అనేది వస్తుంది. ఎందుకంటే నాకు సంబంధించిన ఇక్కడ డూప్లికేట్ డీటెయిల్స్ అనేది నేను ఎంటర్ అనేది ఇచ్చేసాను. ఒకవేళ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసినా కూడా ఇక్కడ నాట్ అవైలబుల్ అనేది మీకు అయితే రావచ్చు. మీరు కరెక్ట్గా కనుక అన్ని ఎంటర్ చేసినట్లయితే తప్పనిసరిగా ఇక్కడ ఆధార్ నంబర్ కూడా మీకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది డిలీట్ అనేది చేసి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ మరొకసారి యాడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మరొక ఫీల్డ్ మీకు అయితే ఎంటర్ అనేది అవుతుంది. ఇది క్లోజ్ అనేది చేసిన వెంటనే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కింద డీటెయిల్స్ అన్ని క్లోజ్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ యాడ్ బటన్ మీద నేను మరొకసారి క్లిక్ చేసినట్లయితే మరలా దీనికి సంబంధించి మరొకసారి పూర్తిగా ల్యాండ్ కి సంబంధించి మీకు వేరొక ల్యాండ్ కనుక ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లోజ్ అనేది చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లోజ్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గా అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాండ్ అంటే మీ పంట పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అది అప్లోడ్ అనేది చేయాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్ లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాలి. ఫైల్ మాక్సిమం సైజ్ వచ్చేసి 100 KB కన్నా తక్కువగా ఉన్నది. ఇక్కడ చూస్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క ల్యాండ్ కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేది అంటే ల్యాండ్ కి సంబంధించి మాత్రమే వివరాలు మాత్రమే ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి. ఎందుకంటే ఆధార్ కి సంబంధించిన వివరాలు అనేది ఆటోమేటిక్ గా మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ మెయిన్ గా చాలా మంది అడిగేది ఏంటంటే అన్న ఇక్కడ మాకు బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు ఎక్కడ ఎంటర్ చేయలేదు కదా, మాకు పేమెంట్ అనేది ఏ విధంగా వస్తుంది? మీరు తప్పనిసరిగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది అయ్యేటప్పుడు ఆధార్ కార్డు ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే ఆధార్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు కాబట్టి ఆధార్ కార్డుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసి అనేది చేసుకుంటారు, అంటే ఆధార్ కార్డుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉంటుందో దానికి ఆటోమేటిక్ గా మీకు పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అవడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ కనుక పూర్తి అనేది అయినట్లయితే మీకు పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది.